సో సినిమాల్లోనూ బయట వాళ్ళని తెచ్చుకొని సీరియల్స్లోనూ బయట వాళ్ళని తెచ్చుకుంటే మరి మన ఆర్టిస్టుల పరిస్థితి ఏంటని ఒకళ్ళు కూడా ఆలోచించారు. కొత్తగా మేము పెట్టుకోవాలి ఇండస్ట్రీ, ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టినా కూడా లాభం లేదు. నేను ఉండదా? ఏమి లేదు. మీకు అదే చెప్తున్నాను, ఒక ప్రొఫెషనల్ ఉండేవాళ్ళు ఒకటే చేయాలి అనే రూల్ ఉంటే మేబీ వస్తుందేమో తెలియదు. కానీ ఇప్పుడు అలా అంటే మమ్మల్ని ఎదగొద్దా అంటారు. మళ్ళీ ఇదొక పెద్ద కాంట్రవర్సీ. నేను అలా అన్నా, అందరూ ఉండాలి కదా, అందరికీ పని ఉండాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ప్రొడ్యూసింగ్ చేస్తే, యాజ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నువ్వేవైతే ఎథిక్స్ మాట్లాడావో అది ఫాలో అవ్వాలంటా నేను. ఓకే, సగం సమస్య తీరుతుంది కదా అట్లీస్ట్. ఇప్పుడు నువ్వు నిజంగా అంత ఫైట్ చేసి నీకు అంత బాధ అనిపించి నువ్వు అంత నేను న్యాయం చేసేస్తానన్న ఫీలింగ్లో నువ్వు ఉంటే, నువ్వు ప్రొడ్యూసింగ్ అయిన తర్వాత నువ్వు ప్రొడక్షన్ పెట్టిన తర్వాత నువ్వెందుకు ఫైట్ చేయట్లేదు అంటే నీ డబ్బులు పోతాయనే కదా. మేబీ అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. సెల్ఫిష్గా ఎవరు, అందరూ సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నారు. అప్పుడు ఇంకా అప్పుడు మాట్లాడడం దేనికి, దాని గురించి డిస్కషన్ ఎందుకు? మాట్లాడమే సైలెంట్గా పని వచ్చిందా, పని చేసుకోవాలి లేదా వెళ్ళిపోవాలి అంతే. అందుకే నేను అసలు మాట్లాడను దాని గురించి. సో అందరూ అదే వేలో ఉన్నారు, ఎందుకు వచ్చిన రిస్క్ అని కొందరు మాట్లాడరు, యూజ్ లేదని కొందరు మాట్లాడరు. అసలు మాట్లాడినా యూజ్ లేదంట. నేను అదే నేను డైరెక్ట్గానే చెప్తా ఈ విషయం, మాట్లాడినా యూజ్ లేదు. దాని మీద ఒక్కళ్ళు కాదు, ఇది ఒక సంస్థ, ఇది దాన్ని అందరూ కలిసి మాట్లాడితేనే మేబీ బయటకు వస్తుంది. తప్ప చెప్పే అంటారు కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తూనే ఉంటారు, మళ్ళీ వెనకాల వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ డ్యూటీ. సో వాళ్ళ డ్యూటీని ఎవరు చెడగొట్టుకోరు కాబట్టి ఎవరు చెయ్యరు, ఇది జరగదు కాబట్టి మనం ఏం చేయాలి. అక్కడ అమ్మాయిలు అన్నా తక్కువ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఆర్టిస్టులు గుర్తు రావాలి అంతే. అంతే, ఓకే. లేదా అక్కడ హై డిమాండ్ అయిపోవాలి, మళ్ళీ వాళ్ళు డిమాండింగ్ చేసి ఉన్నారు కదా, హై డిమాండ్ తోనే తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. హై డిమాండింగ్ తోనే తీసుకుంటున్నారు కానీ ఎన్నాళ్ళనే ఉండరు కదండి. ఏదైనా ఒక పీరియడ్ ఉంటుంది అంతే. ఒక పర్సన్ కి ఒక లైఫ్ టైం గానీ ఒక పీరియడ్ అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలని మనం వర్క్ చేయగలుగుతాం, ఇన్ని సంవత్సరాలే మనం ఇది ఉంటుంది. సో మేబీ ఆ టైం వచ్చే వరకు వాళ్ళదే అనుకోవాలి అంతే. వచ్చిందే మన వర్క్, అది చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కోచ్లు కానీ ఇవి కానీ ఉంటాయా, ప్రెషర్ చేసే ఒకళ్ళు ఇద్దరు పర్సన్స్ అన్న ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు? నేను అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. నాకు యాజ్ ఏ ఫస్ట్ టైం నుంచి నాకు ఇప్పటి వరకు మేనేజర్గా అంటే యాజ్ ఏ ఫ్రెండ్లీగా ఉండి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్ప నాకెప్పుడు కాస్టింగ్ కోచెస్ లేవు. కొంతమంది ఇబ్బంది పడి కొన్ని ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నావు అని చెప్తూ ఉంటారు. సో అందుకని నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మనం ఇచ్చే ఇది కూడా ఉంటుంది అని నేను అంటాను. బేసిక్గా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళది తప్పు ఉంటుంది, ఉండదు అని అట్లా ఇచ్చారు కదా చనువు అని వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మనం చనువు ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్, ఎంతవరకు నీ వర్క్ ఏంటి నా వర్క్ ఏంటి. ఇప్పుడు నువ్వు యాజ్ ఏ కాస్టింగ్ కోచ్గా ఉన్నావు, డబ్బులు పేమెంట్ మాట్లాడడం, క్యారెక్టర్ చెప్పడం నీ డ్యూటీ. అదే నువ్వు నా పేమెంట్లో నీకు ఇంత పర్సంటేజ్, ఓకే ఫైన్, అది అయిపోయిందా అయిపోయింది అంతే. నీకు నాకు మ్యాటర్ అంతవరకే, అంతకుమించి మాట్లాడడానికి నీకు నాకేం ఉండదు కదా టాపిక్. సో అలాంటప్పుడు ఎందుకు డిస్కషన్? ఓకే. సో ఇప్పటివరకు అయితే నాకు అలాంటి ఏం రాలేదు కాబట్టి ఐ డోంట్ నో. నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే నేను ఒక మూవీ చేశాను, సో ఆ మూవీ నుంచి ఇంకొకళ్ళు వాళ్ళు యాజ్ యాక్టర్గా కానీ ఆర్టిస్ట్గా వాళ్ళు నాకు చెప్పిన ఈవెన్ అలీ గారు నాకు చాలా మూవీస్ అప్పుడు రిఫర్ చేశారు ఆయన పక్కన చేసిన తర్వాత. సో అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పడమే తప్ప నేను వెళ్ళి ఎప్పుడు ఆడిషన్స్ ఇచ్చి చేసి, నేను ఇచ్చిన ఫస్ట్ టైం ఆడిషన్ అంటే వకీల్ సాబ్ ఒక్కటే. ఓకే. అది కూడా బాబీ కో డైరెక్టర్ నాకు అప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి పిలిచి లేదు మీరు చేయండి అని అంటే ఓకే అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను తప్ప నేను ఇప్పటివరకు ఆడిషన్స్ ఇవ్వలేదు ఏ సినిమాలకి. నాకు బేసిక్గా చాలా భయం ఆడిషన్ అంటే. ఓకే, ఇలా కూడా ఉంటుందా, కెమెరా ముందే వర్క్ చేస్తారు కదా. నాకు ఇప్పటికి ఫస్ట్ షాట్ అంటేనే భయం. ఓకే, సెంటిమెంట్ గా తీసుకుంటారు కదా చాలా మంది, ఏమన్నా ఆ రోజు లేట్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా మళ్ళీ నన్నే అంటారు ఎవరైనా, ఒక చిన్న భయం ఉంటుంది. అందుకని ఫస్ట్ షాట్ అంటే నిజంగా సెంటిమెంట్స్ అంత బాగా నమ్ముతారా? చాలా మంది చెప్తారు. ఓకే, చాలా మంది నమ్ముతారు కదా. సో వాళ్ళ నమ్మకాన్ని మనం చెడగొట్టడం ఎందుకని, నాకు ఇప్పటికి ఫస్ట్ ఎలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. ఉంటాయి, ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది ఇంకా పొద్దులేసి ఎవరు మనం చూసారు రా బాబు అంటాం మనం అనుకుంటాం. ఇండస్ట్రీలో ఎలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి? ఇండస్ట్రీలో కూడా ఉంటాయని నా ఉంటే నేను అంటే ఫస్ట్ షాట్ చేసిన తర్వాత మేబీ ఆ రోజు డిలే అయినా, వర్షం పడినా, ఈవెన్ ప్రకృతి వికృతించినా కూడా అది అరే ఎవర్రా ఈ రోజు అసలు చేసింది, ఎవరా గుమ్మడికాయ కొట్టి ఎవరా కొబ్బరికాయ కొట్టింది అన్నాడు అనుకో అయిపోయినట్టే. అంత నమ్ముతారా అంటే మేబీ నమ్మచ్చు, నమ్మకాలు లేకుండా చేయరు కదా, పూజ చేయకుండా చేయరు కదా. ఓకే. సో ఆ రోజు వచ్చిన ఆర్టిస్ట్ బలి నాకు అనిపిస్తుంది ఆ ప్లేస్ లో ఎవరు అలాగే అనుకుంటారు. ఆ రోజు అర్లీగా అయిపోయినా కూడా మళ్ళీ వాళ్ళనే పోగొడతారు, అబ్బా ఎవరు ఫస్ట్ వచ్చింది. సో ఈ ఐరన్ లెగ్, ఈ గోల్డెన్ లెగ్ కాన్సెప్ట్ ఉంది, బాగా నమ్ముతారు.
అంతేనా? నమ్ముతారని నేను అనుకుంటాను కాబట్టి నేను ఫస్ట్. సో మీరే చెప్పాలి ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలని, ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా, మేమన్నీ వింటాము, చెప్పాల్సింది మీరే. కానీ నేను ఇండస్ట్రీలో ఉన్నా ఇండస్ట్రీ గురించి చాలా తక్కువ తెలుసు నాకు. ఓకే, నేనే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవునండి, చెప్పాను కదా నా వర్క్ ఉందా నా పని చేసామా అన్నా. ఇప్పుడు 10 మంది ఉన్నారా, ఓకే నవ్వామా ఆడుకున్నామా వెళ్ళిపోయినా అంతవరకే. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది నేను అసలు ఆలోచించను, అడగను కూడా, నాకు షూట్ ఉందా లేదా. సో మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఏవి ఇందులో మీరు చేసిన వాటిల్లో? ఇప్పటివరకు అయితే వకీల్ సాబ్ బాగా పేరు తెచ్చింది. బిఫోర్ బిఫోర్ అంటే నేను వర్క్ సాటిస్ఫాక్షన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈవెన్ మన ఆలస్యం అమృతం విషయం చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో నాది. అండ్ అలాగే వేరే నారాయణమూర్తి గారితో వేరే తెలంగాణ ఒక సినిమా చేశాను. అవును, మూవీ చేశారు. ఆయన పక్కన హీరోయిన్ గా నేను వర్క్ చేశాను. సో ఆ దాంట్లో కూడా అంటే కొన్ని కొన్ని సీన్స్ మనకి అది ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. సో అది అలాంటి నాకు చాలా మూవీస్ ఉన్నాయి, నేను చేసిన అన్ని అలాగే ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ కామెడీ సీన్స్ కానీ నాకు అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే 1 or 2 days చేసిన నేను ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్స్ కాబట్టి. సో ఏ టైప్ క్యారెక్టర్ సిస్టమ్ మీకు, జానర్ సిస్టమ్ బాగా? ఈ మధ్య కాలంలో నేను కామెడీ విత్ నెగటివ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఫుల్ ఉంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫన్ ఉండాలి ఈవివి గారి సినిమాల్లాగా. అండ్ లేదు అంటే ఫుల్ సెంటిమెంట్, మరి కృష్ణారెడ్డి గారి లాగా కొంచెం సెంటిమెంట్ సినిమాలు, దాంట్లో నెగటివ్ ఎప్పుడు నేను పాజిటివ్ గా ఆలోచించుకోలేను. నాకు ఎక్కువ నెగటివ్ చేయడం చాలా ఇష్టం. ఆ ఫామ్ లో పనిచేస్తుంది అయితే మీకు, అందుకే అన్ని అవే క్యారెక్టర్స్ అందరూ నెగటివ్ క్యారెక్టర్స్ చూస్ చేస్తున్నారు. అప్పట్లో సూర్యకాంతం గారు అంటే చాలా ఇష్టం నాకు. చాలా ఆవిడ యాటిట్యూడ్ ఎంత ఈజీగా ఉంటుంది అంటే అసలు దాంట్లో 1% చేయగలిగినా చాలా అనిపిస్తుంది నాకు, అంత బాగుంటుంది. సో ఆవిడ లాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక గయ్యాలి చూడంగానే అబ్బా వచ్చిందిరా అని అనుకోవాలి స్క్రీన్ మీద. అలా ఆల్మోస్ట్ సీరియల్స్ లో అన్ని అలాగే ఉంటాయి కదండి, పాజిటివ్ అంటే పాప ఒక హీరోయిన్ ఏడుస్తూ ఉంటది అంతే. ఆవిడలాగా స్క్రీన్ మీదకి రాగానే ఎంటర్టైన్ విత్ ఎమోషనల్ ఉంటుంది జనాల్లో, అది కావాలి.